नमो तस्स भगवतो वरहतो सम्मा संबुद्धस्स। ईरोज मनम संयुक्त निकायलो रथ उपमान सूत्रम गुरिंची तेलुसुकुंदाम। रथम अंटे अंदर की तेलुसु कदा, अप्पट्लो राजुलु उपयोगिंचे वाळ्ळु, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి రథాలను ఉపయోగించేవాళ్ళు వాహనాలుగా. రథాన్ని ఉపమానంగా చెప్తూ ఈ సూత్రాన్ని చెప్పడం జరిగింది భగవానుడు. భిక్షువులారా, మూడు ధర్మాలను కలిగి ఉన్న భిక్షువు ఈ జన్మలో ఎంతో సుఖంతో, సోమనస్యంతో అంటే మానసిక సంతోషంతో ఉంటాడు. చిత్త మలినాలను నశింపజేయడానికి పునాదులు వేసుకుంటాడు. ఏ మూడు లక్షణాలు అంటే ఏ మూడు ధర్మాలు, అవేంటంటే ఇంద్రియ ద్వారాలను కాపాడుకుంటాడు, భోజనంలో పరిమితిని తెలుసుకుంటాడు, జాగరణతో కూడి ఉంటాడు అంటే ఎప్పుడు ఎరుకతో ఉంటాడు. ఈ మూడింటిని కలిగి ఉన్న భిక్షువు ఈ జన్మలో ఎంతో సుఖంతో, సోమనస్యంతో ఉంటాడు. చిత్త మలినాలను నశింపచేయడానికి పునాదులు వేసుకుంటాడు. అంటే మనం మొదట ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే మొదట దాన గుణాన్ని పెంపొందించుకోవాలి. తన దగ్గర ఉన్నది మిగతా వాళ్ళతోటి పంచుకోవాలి. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్నారో వారికి ఇచ్చింది గొప్ప ఫలాన్ని ఇస్తుంది, ఇంకా ఆ మార్గంలో వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మొదట దాన గుణాన్ని అంటే లోభాన్ని వదిలిపెట్టాలి, పిసినారితనాన్ని మాచర్యాన్ని వదిలిపెట్టాలి. తర్వాత శీలాన్ని ఆచరించాలి, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలి. ఆ తర్వాత ఈ ఇంద్రియ ద్వారాలను కాపాడుకోవాలి, అంటే ఇంద్రియాల పట్ల ఉపేక్షతో ఉండాలి. తర్వాత భోజనంలో పరిమితిని కలిగి ఉండాలి. ఇంకా ఎల్లప్పుడూ ఈ మనశ్శరీరాల పట్ల ఎరుకతో, జాగరూకతతో ఉండాలి. భిక్షువులారా, భిక్షువు ఇంద్రియ ద్వారాలను ఎలా కాపాడుకుంటాడు? భిక్షువులారా, భిక్షువు ఇక్కడ కంటితో రూపాన్ని చూసి, అంటే ఇది కూడా ఒక ఇంద్రియమే, ఇంద్రియ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించడు. ఈ విషయంలో కంటిని కాపాడుకోకపోతే లోభము, అసంతోషము, పాప, అకుశల ధర్మాలు అతనిపై దాడి చేస్తాయి. అందుకని అతడు దాన్ని నిగ్రహించే మార్గాన్ని అనుసరిస్తాడు, ఈ చక్షు ఇంద్రియాన్ని కాపాడుకుంటాడు, చక్షు ఇంద్రియ నిగ్రహాన్ని పొందుతాడు. అలాగే చెవితో శబ్దాన్ని చూసి అంటే తెలుసుకొని ఆ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించడు. ఈ విషయంలో ఈ చెవిని కాపాడుకోకపోతే అతడిలో లోభము, అసంతోషము, పాప అకుశల ధర్మాలు అతనిపై దాడి చేస్తాయి. అందుకని అతడు దాన్ని నిగ్రహించే మార్గాన్ని అనుసరిస్తాడు. ఈ శ్రోత ఇంద్రియాన్ని కాపాడుకోవాలి. శ్రోత ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి. అలాగే ముక్కుతో వాసనని చూసి దాని విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించడు. ఈ విషయంలో ముక్కుని కాపాడుకోకపోతే అతనిలో లోభం, అసంతోషం, పాప అకుశల ధర్మాలు అతనిపై దాడి చేస్తాయి. అందుకని అతడు దాన్ని నిగ్రహించే మార్గాన్ని అనుసరిస్తాడు. అంటే ఈ ఇంద్రియాలను నిగ్రహించాలి, లేకపోతే అవి లోభం పెంచవచ్చు, రాగం పెంచవచ్చు, లేకపోతే ద్వేషము, అన్ని రకాల చిత్త మలినాలు ఇంద్రియాల ద్వారానే జరుగుతూ ఉంటాయి. అందువల్ల వాటి పట్ల నిగ్రహాన్ని కలిగి ఉండాలి. సో ఆ నిగ్రహాన్ని కలిగి ఉండే మార్గాన్ని తెలుసుకుంటాడు. అలాగే గాన ఇంద్రియాన్ని కాపాడుకుంటాడు. గాన అంటే ముక్కు. అలాగే నాలుకతో రుచిని చూసి
ఆ ఇంద్రియ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించడు. ఈ విషయంలో నాలుకని కాపాడుకోకపోతే లోభం, అసంతోషం, పాప అకుశల ధర్మాలు అతనిపై దాడి చేస్తాయి. అందుకని అతడు ఈ దాన్ని నిగ్రహించే మార్గాన్ని అనుసరిస్తాడు, ఈ నాలుక ఇంద్రియాన్ని కాపాడుకుంటాడు, ఈ నాలుకలో నిగ్రహాన్ని పొందుతాడు. అలాగే కాయంతో స్పర్శను చూసి, అంటే ఈ శరీరంతో స్పర్శను తెలుసుకొని ఇంద్రియ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించడు. ఈ విషయంలో అతడు శరీరాన్ని కాపాడుకోకపోతే లోభం, అసంతోషం, పాప అకుశల ధర్మాలు అతనిపై దాడి చేస్తాయి. అందుకని అతడు దాన్ని నిగ్రహించే మార్గాన్ని అనుసరిస్తాడు, అలాగే ఈ కాయేంద్రియాన్ని కాపాడుకుంటాడు, కాయేంద్రియ నిగ్రహాన్ని పొందుతాడు. అలాగే మనసు ఇంద్రియాన్ని కూడా తెలుసుకుంటాడు. మనసుని కాపాడుకోకపోతే లోభం, అసంతోషం, పాప అకుశల ధర్మాలు అతనిపై దాడి చేస్తాయి. అందుకని అతడు దాన్ని నిగ్రహించే మార్గాన్ని అనుసరిస్తాడు, మనసింద్రియాన్ని కాపాడుకుంటాడు, మనసింద్రియ నిగ్రహాన్ని పొందుతాడు. భిక్షువులారా, ఉత్తమ అశ్వాలు కట్టబడి సమతలంలో నాలుగు దారుల కూడలలో ఉన్న రథాన్ని సమర్థుడు యోగ్యుడైన సారథి అధిరోహించి ఎడమ చేతితో పగ్గాలను పట్టుకొని, కుడి చేతితో చరణాకోలును పట్టుకొని ఎటు కావాలి అనుకుంటే అటు వెళతాడు, తిరిగి వస్తాడు. అదేవిధంగా భిక్షువులారా, భిక్షువు ఈ ఆరు ఇంద్రియాలను రక్షించుకోవడంలో, కాపాడుకోవడంలో, నిగ్రహించుకోవడంలో, శాంతింపజేయటంలో శిక్షణ పొందుతాడు. ఈ విధంగా భిక్షువులారా, భిక్షువు ఇంద్రియాలను కాపాడుకుంటాడు. అంటే ఈ ఆరు ఇంద్రియాల ద్వారా ఏ విషయాలు జరుగుతూ ఉన్నా వాటి పట్ల ఉపేక్షతో ఉండటం నేర్చుకోవాలి. భిక్షువులారా, భిక్షువు భోజనంలో పరిమితిని ఎలా తెలుసుకుంటాడు? భిక్షువులారా, భిక్షువు ఇక్కడ ఈ ఆహారం తీసుకునేది వినోదం కోసం కాదు, మదం కోసం కాదు, సౌందర్యం కోసం కాదు, అలంకారం కోసం కాదు. ఈ శరీరం నిలబడి ఉన్నంత వరకు కాలం గడపడానికి, అసౌకర్యాన్ని తొలగించుకోవడానికి, బ్రహ్మచర్యానికి సహకరించడానికి, పాత బాధను నశింపచేయడానికి, కొత్త బాధ కలగకుండా ఉండడానికి, జీవనయాత్ర నిర్దోషంగా క్షేమంగా జరగడానికి ఈ ఆహారాన్ని తీసుకుంటున్నాను అని అనుకుంటూ, ప్రత్యవేక్షణ చేసుకుంటూ, మూలం నుండి చింతన చేస్తూ ఆహారాన్ని తీసుకుంటాడు. అంటే ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఈ విధంగా ప్రత్యవేక్షణ చేసుకోవాలి. ఈ ఆహారం వల్ల మన లోపల రాగం పెరగకూడదు, ద్వేషం, మోహం పెరగకుండా ఉండాలి. అందుచేత ఈ ఆహారం పట్ల ఉన్న ఇష్టం కూడా మనకి అడ్డంకి కింద మారిపోతుంది. సో భోజనంలో పరిమితి కలిగి ఉండాలి, అంటే మిత ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది, మితానికి మించి తీసుకుంటే సోమరితనం వస్తుంది, ఊబకాయం వస్తుంది, ఆ తర్వాత నానా రకాల శారీరక బాధలు కూడా వస్తాయి. అది ఒక లెక్క అయితే, ఇంకొకటి మనసులో కరిచిగా ఉండే రాగము ఆహారం పట్ల, ఈ ఆహారం అయితే నాకు చాలా ఇష్టం, ఇదైతే నాకు ఇష్టం లేదు. సో అలా కాకుండా ఏది ఉంటే అది దాన్ని ప్రత్యవేక్షణ చేసుకుంటూ శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలి. అలాగని ఏది దొరికితే అది అని పాడైపోయిన ఆహారం తీసుకోవడం కాదు, శరీరానికి
ఏది మంచి ఆహారమో మితంగా తీసుకోవాలి. అలాగే ఈ ఆహారం పట్ల ఉన్న రాగాన్ని కూడా వదిలిపెట్టాలి. సో ఈ విధంగా ప్రత్యవేక్షణ చేసుకుంటూ మనకి పుత్ర మాంస ఉపమాన సూత్రాన్ని భిక్షువులకి భగవానుడు చెప్తాడు. ఆ తర్వాత చాలామంది భిక్షువులు ఈ ఆహారం పట్ల ప్రతికూల సంజ్ఞను సాధన చేశారన్నమాట. అంటే ప్రతికూలతను చూపిస్తూ ఆహారాన్ని తీసుకునేవారు. సో ఈ విధంగా దాని మూలం నుండి చింతన చేస్తూ ఆహారాన్ని తీసుకుంటాడు భిక్షువులారా. ఒకడు కేవలం పుండును తగ్గించడానికి మాత్రమే మందును రాయినట్లుగా బరువును సులభంగా లాగడం కోసమే ఇరుసుకు కందెన పొయ్యినట్లుగా భిక్షువు వినోదం కోసం కాదు, మదం కోసం కాదు, లావణ్యం కోసం కాదు, అలంకారం కోసం కాదు, ఈ శరీరం నిలబడి ఉన్నంత వరకు కాలం గడపడానికి, అసౌకర్యాన్ని తొలగించుకోవడానికి, బ్రహ్మచర్యానికి సహకరించడానికి, పాత బాధను నశింపజేయడానికి, కొత్త బాధ కలగకుండా ఉండడానికి, జీవన యాత్ర నిర్దోషంగా క్షేమంగా జరగడానికి ఈ ఆహారాన్ని తీసుకుంటున్నాను అంటూ మూలం నుండి చింతన చేస్తూ ఆహారాన్ని తీసుకుంటాడు భిక్షువు. ఈ విధంగా భిక్షువు ఇక్కడ భోజనంలో పరిమితిని తెలుసుకుంటాడు అని భగవానుడు చెప్తున్నాడు. ఇంకా భిక్షువులారా, భిక్షువు జాగరూకతతో ఎలా కూడి ఉంటాడు? పగలు భిక్షువు చంకరమనం చేస్తున్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు ఆవరణీయ ధర్మాల నుండి చిత్తాన్ని పరిశుద్ధం చేసుకుంటాడు. రాత్రి మొదటి జాములో చంక్రమణ చేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఆవరణీయ ధర్మాల నుండి చిత్తాన్ని పరిశుద్ధం చేస్తాడు. ఇంకా రాత్రి నడిజాములో కుడిపక్క అంటే కుడిపక్కకు తిరిగి సింహశయ్యపై, అంటే సింహం ఎలా అయితే నిద్రిస్తుందో కుడివైపు, అంటే బుద్ధుడు నిద్రించే ఆసనం చూశారు కదా అలా, సో సింహశయ్యలు కాలి మీద కాలు వేసుకొని పడుకొని లేవవలసిన సమయాన్ని గుర్తుంచుకొని ఎరుకతో పూర్తి తెలివితో పడుకుంటాడు. రాత్రి చివరి జాములో లేచి చంక్రమణం చేస్తున్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు ఆవరణీయ ధర్మాల నుండి చిత్తాన్ని పరిశుద్ధం చేస్తాడు భిక్షువులారా. భిక్షువు ఈ విధంగా జాగరణతో కూడి ఉంటాడు. భిక్షువులారా, మూడు ధర్మాలను కలిగి ఉన్న భిక్షువు ఈ జన్మలో ఎంతో సుఖంతో సోమనస్యంతో ఉంటాడు. చిత్త మలినాలను నశింపచేసుకోవడానికి పునాదులు వేసుకుంటాడు. అంటే ఉదయము మధ్యాహ్నము రాత్రి కానీ, లేకపోతే రాత్రి చివరి జాములో కానీ, మధ్యరాత్రి కానీ ఎప్పుడైతే అతడు మెలకువతో ఉంటాడో, లేదంటే చంక్రమణ అంటే వాకింగ్ మెడిటేషన్ వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, కూర్చొని ఉన్నప్పుడు కానీ, పడుకొని ఉన్నప్పుడు కానీ, తన మనసుని ఏవైతే ధర్మాలు ఆవరించి ఉంటాయో, రాగం ఆవరించి ఉందంటే అతడు తెలుసుకుంటాడు, నా చిత్తంలో ఇప్పుడు రాగం ఉంది, ఓ ఈ రాగం నాకు మంచిది కాదు, ఈ రాగం పట్ల నేను ఆసక్తి కలిగి ఉండకూడదు, ఈ రాగాన్ని మొదలుపెట్టాలి. అలాగే ద్వేషం ఆవరించి ఉంటే, ఓ ఈ ద్వేషం మంచిది కాదు, ఇది కూడా కాసేపు ఉంటుంది వెళ్ళిపోతుంది, దాని పట్ల ఆ విధంగా అన్ని చిత్త మలినాల పట్ల అతడు ఎరుకను కలిగి ఉంటాడు. అలా ఎరుకను కలిగి ఉండటం వలన అతడు ఎంతో సుఖంతో సోమనస్యంతో ఉంటాడు. చిత్త మలినాలను నశింపచేసుకోవడానికి పునాదులు వేసుకుంటాడు. మనకి ఎరుకను కలిగి ఉండటం అంటే సతిని కలిగి ఉండటం చాలా ముఖ్యమన్నమాట. మనసులో ఏ ఏ ధర్మాలు ఉత్పన్నమవుతున్నాయో, అంటే ఏ ఏ ఆలోచనలు ఉత్పన్నమవుతూ ఉన్నాయో, పుడుతూ గిడుతూ ఉన్నాయో, వాటి పట్ల ఎరుకను కలిగి ఉండాలి, వాటి వెంట వెళ్ళకూడదు. సో ఎప్పటికప్పుడు మనసులో కలిగే ధర్మాల పట్ల ఎరుకను కలిగి ఉండి వాటిని అప్పటికప్పుడే వదిలిపెట్టాలి. సో ఈ విధంగా ఈ మూడు విషయాలు, మొదటిది ఇంద్రియాల పట్ల ఉపేక్షను కలిగి ఉండటం, రెండవది భోజనంలో పరిమితిని కలిగి ఉండటం,
మూడవది ఈ జాగరూకతతో ఉండటం. ఈ మూడింటిని సాధన చేస్తే అతడు తన సాధనకు పునాదులు వేసుకున్న వాడవుతాడు. సో ఇలా అంటే భగవానుడు ఈ రథ ఉపమానాన్ని ఎలా చెప్పాడు అంటే, ఒకడు ఉత్తమ అశ్వాలు కట్టబడి, అంటే ఉత్తమమైన గుర్రాలు కట్టబడి సమతలంలో నాలుగు దారులు కూడలలో ఉన్న రథాన్ని సమర్థుడు యోగ్యుడైన సారథి అధిరోహించి ఎడమ చేతితో పగ్గాలను పట్టుకొని కుడి చేతితో చర్ణాకోలను పట్టుకొని ఎటు కావాలి అనుకుంటే అటు వెళ్తాడు, తిరిగి వస్తాడు. అదేవిధంగా ఈ భిక్షువులారా, భిక్షువు ఈ ఆరు ఇంద్రియాలను రక్షించుకోవడంలో శిక్షణ కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలో అతడు బాగా శిక్షణ తీసుకొని ఉండాలి. శిక్షణ తీసుకోవడం అంటే బయట నుంచి కాదు, బాగా సాధన చేసి ఉండాలి. సో వాటిని రక్షించుకోవడంలో, కాపాడుకోవడంలో, నిగ్రహించుకోవడంలో, శాంతింప చేయడంలో శిక్షణ పొందాలి. ఈ విధంగా భిక్షువులారా, అతడు అంటే భిక్షువు ఇంద్రియాలను కాపాడుకోవాలి. సో మళ్ళీ మళ్ళీ చేయడం వల్లే ఇది సాధ్యమవుతుంది. ఏదో ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు చేస్తే కాదు, జీవితం మొత్తం చేస్తూ పోతూ ఉండాలి. అప్పుడే మనం దాంట్లో ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతాం. సో ఈ మూడు విషయాలను సాధన చేయాలి, శిక్షణ పొందాలి. ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలో అంటే వాటి పట్ల ఉపేక్షతో ఉండటం, భోజనంలో పరిమితిని కలిగి ఉండటం, ఇంకా ఎల్లప్పుడూ ఎరుకతో ఉండటం. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.